మరి పల్లెల్లో ప్రజలు మరి పల్లె పల్లెల్లో ప్రజలు పాడుతూ ఉంటారు కదా, మరి వాటిని ఏమంటారు తాతయ్య అని అడిగింది. వాటిని జానపద గేయాలు అంటారు. వాటిని ఏమంటారు మనకి ఇప్పుడు మీరు పల్లెటూరులో కొంతమంది ఉంటారు కాబట్టి చేరు ఊడ్చడం అంటారు. ఊడ్చేటప్పుడు కొంతమంది పాటలు పాడుకుంటూ ఉంటారు. పాటలు పాడుతూ సరదాగా హ్యాపీగా సంతోషంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఇదే ఒకప్పుడు కాలంలో కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు పనులు చేసేటప్పుడు అలసట లేకుండా ఉండడానికి, ఎక్కువ దూరం నడిచేవారు కదా అలసట లేకుండా ఉండడానికి వాళ్ళు సాహిత్యపరమైన పాటలు పాడుకునేవారు. అవి అప్పుడు సాహిత్యపరమైన పాటలు అప్పుడు ఎవరికి తెలియదు. వాళ్ళకి పాటల వల్ల పేరు పెట్టినంటే జానపద గేయాలు. జానపదులు అంటే జనపదులు. జనపదులు అంటే జనాలు పదులు సంఖ్యలో ఉండాలని జనపదులు అంటారు. అంటే ఒక పది మంది, ఐదుగురు, ఇరవై మంది అలా కలిసి ఉన్న పదులు ఉండేదని జనపదులు అంటారు. తర్వాత కాలంలో దాన్ని జానపదులు అన్నారు. ఈ జనపదుల్ని తర్వాత కాలంలో జానపదులు అన్నారు. పల్లెటూరు వారు పల్లెటూరి ప్రజలు అని అర్థం. పల్లెటూరి ప్రజలు అని అర్థం. వీళ్ళు పాడే పాటలనే జానపద గేయాలు లేదా జానపద పాటలు అంటారు. అర్థమవుతుంది. వీళ్ళు కష్టించి పని, ఇప్పుడైతే అన్ని వేరువేరుగా ఉన్నాయి రకరకాల, మీకు తెలుసు. ఇప్పుడు ప్రతి విధానాలు మీకు తెలుసు, కానీ ఒకప్పుడు విధానాలు తెలియదు కదా. అప్పుడు ఒక నుంచి ఒక దూరం ఎంత దూరం వెళ్ళాలని నడుచుకుని వెళ్ళేవారు. ఆ అలసలు తెలియకుండా ఉండడానికి సరదాగా పాటలు పడుకునేవారు. ఎక్కువ రేపుసేపు పనిచేసేవారు. అలసలు తెలియకుండా ఉండడానికి పనిచేసేవారు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తూ ఉంటారు మీ ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు కదండి. బట్టలు ఉతికినప్పుడు హుష్ హుష్ అని సౌండ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది? అది ఒక ఆవేశాన్ని తగ్గించడానికి, ఆయాసాన్ని తగ్గించడానికి, అలసట పోగొట్టడానికి అలా చేస్తూ ఉంటారు. అలా శబ్దాలు శబ్దాలు తర్వాత పదాలుగా మారి, ఆ పదాలే గేయాలుగా మారి జానపద గేయాలుగా మనకి వచ్చినాయి అన్నమాట. ఇవి కూడా ఈ సాహిత్యం అనేది రాక పూర్వం ఈ జానపద గేయాలు అనేవి మనకి ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవి మనకి ఈ తెలుగు సాహిత్యం అనేది లేక ముందు ఈ జానపదములు పల్లెటూరు ప్రజలు పాడుకునే పాటల్ని జానపద గేయాలు అన్నారు. అవి కూడా మన బావా మరదళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మాడి పంటల గురించి, ఓకే, ఇవన్నీ కూడా మనకి జానపద సంబంధించిన పదాల్లోకే పాటల్లోకే వస్తాయి అన్నమాట. ఓకేనా? చూడండి, చెప్తున్నాడు చూడండి దాని గురించి. శ్రీనిధి, మన పల్లెల్లో ఉన్నవాళ్ళు పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు కదా, అవి ఏమిటి తాతయ్య? అవి తెలుగు పాటలు, సంపదలోనివే. పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆనందంగా పాడుకుంటూ ఉంటారు, చాలా బాగుంటాయి. వాటిని జానపద గేయాలు అంటారు. సురభి, మరి అవన్నీ ఎవరు రాశారు తాతయ్య అన్నాడు. అవన్నీ ఎవరో పనిగట్టుకుని రాసినవి కావు, మౌఖికంగా ఆసువుగా చెప్పినవి. ఆసువుగా అంటే అప్పటికప్పుడే చెప్పారు కదా, ఆసువుగా. సాహిత్యం లేదు దీనికి, సాహిత్యం లేదు. కష్టాన్ని మర్చిపోవడానికి, ఆ సమయంలో ఆనందాన్ని పంచుకోవడానికి పాడిన పాటలు. ఆసువుగా అంటే అప్పటికప్పుడు అని అర్థం. అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆసువుగా చెప్పే, ఆసువుగా పాడే పాటలు అన్నమాట అవన్నీ కూడా. ఓకేనా? ఆసువుగా అంటే అప్పటికప్పుడు ఊహించుకుని పాడినవి. ఫలానా జానపద గేయం ఫలానా వాడు రాసినదని చెప్పలేము. సురభి, అలానా? మరి మా అమ్మ ఇంట్లో నోము నోచుకుంటూ పాటలు పాడుతుంది, నోముల పాటలు కూడా ఉంటాయా అన్నాడు తాతయ్య. చెప్తాను, ఉంటాయి ఉంటాయి. తెలుగు భాష ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరం. స్త్రీలు నోముల పాటలు, పిండ్లి పాటలు, బ్రతుకమ్మ పాటలు, జాల పాటలు, పండుగ పాటలు, వేడుకల పాటలు మొదలవి ఎన్నో ఉంటాయి.
ఇది సరే గాని నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. అంటే ఇక్కడ చూడండి, ఈ జానపద గేయాల్లో స్త్రీలు ఎక్కువగా పాడుకునే పాటలు ఉండేవి. స్త్రీలు ఎక్కువగా పాడుకునే పాటలు ఉండేవన్నమాట. వాటిని కొన్ని పేర్లు మనకి ఇక్కడ చెప్పారు. అంటే ఏవేవి సందర్భంలో వాళ్ళు ఎలాగెలాగా పాడుకుంటూ ఉంటారంటే చూడండి, ఏంటవి? నోముల పాటలు, ఓకే, పెళ్లి పాటలు, పెళ్లి పాటలు, బతుకమ్మ పాటలు, బతుకమ్మ పాటలు, జోల పాటలు, పండుగ పాటలు, పండుగ పాటలు, వేడుక పాటలు. ఇలాగా అనేక రకాలైన పాటల్ని అప్పటి కాలంలో స్త్రీలు పాడేవారు. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు ఈ పెండ్లు పేరంటాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళే పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడైతే మైకులు వేసి యూట్యూబ్లో పెడుతున్నారు. కానీ ఒకప్పుడైతే మాత్రం ఇటువంటి నోములు పోయేసుకునేటప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు, పండగల పాటలు, పిల్లలు పడుకునేటప్పుడు, ఓకే, పండుగలు, వేడుకలు, ఏదైనా కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన పాటలు, ఇవన్నీ కూడా వాళ్ళు పాడేవారు. ఓకేనా? అప్పుడే ఈ జానపద గేయాలు స్త్రీల గేయాలు అని పేరు. వీటికి సాహిత్యం ఉండదు, సందర్భం అనుసరించి వాళ్ళు పాడుకునే పాటలు. సందర్భాన్ని అనుగుణంగా, సందర్భాన్ని అనుసరించే పాడుకునే పాటలు అన్నమాట ఇవన్నీ కూడా. వీటిని జానపద గేయాలు అంటారు. చూసాం ఇంకో పాట పూర్తయింది. ఇటువంటి జానపద గేయాలు ఇంకా చాలా, ఇంకా ఇందులో చాలా ఉంటాయి. బావా మరదళ్ళ పాటలు ఉంటాయి. ఇది కాకుండా ఇంకొక పాట ఇందులో, బావా మరదల పాటలు, ఓకే, ఇంకా మేలుకొలపడానికి పాడే పాటలు, ప్రేరేపించే పాటలు, అనేక రకాలైన పాటలు ఈ జానపద పాటల్లో. మన గద్దర్ ఉన్నాడు, గద్దర్ కూడా మన పాటలు పాడుతూ ఉంటాడు. అవి కూడా జానపద అసూగాతను అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి పాడతాడు పాటలు. ఒకరన్నా వీటికి పాలనా సాహిత్యము అది ఇది అని ఉండదు. ఓకే, అసూగా అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి వీళ్ళు అసూగా అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి పాడే పాటలు అన్నమాట. దీన్నే జానపద గేయాలు అంటారు. జనపదులు అంటే, జనపదులు అంటే పల్లెటూరు ప్రజలు. పల్లెటూరు ప్రజలు తన కష్టాన్ని మర్చిపోవడానికి ప్రతి దాంట్లో కూడా ఈ పాటను పెట్టుకోవడం జరిగింది. వీటికి సాహిత్యానికి సంబంధం లేదు. జానపద గేయాలు, జానపద అది వేరు. ఓకే, 11వ శతాబ్దం తర్వాత మనకి తెలుగు సాహిత్యం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది. నన్నయ్య దగ్గర నుంచి మొదలైంది మనకి. తర్వాత సాహిత్యం అభివృద్ధి చెందింది. అంతకన్నా ముందు ఇవే పాటలు, జానపద సంబంధించినవే పాటలు ఎక్కువ ఉన్నాయి. మీరు కావాలంటే వీడియోస్లో, యూట్యూబ్లో జానపద గేయాలు అని కొడుతూ ఉంటుంటే అనేక రకాలైన జానపద గేయాలు మనకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇందులోన స్వతంత్ర ఉద్యమాల గురించి, వాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలియజేసే పాటలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, రైట్, చూడండి. సురభి హరికథ, సురభి అనేది హరికథ వినడానికి వెళ్ళాం తాతయ్య. హరికథ, బుర్రకథ, ఉగ్గు కథ, డప్పు కథ అన్నీ తెలుగులో ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి. ఇవన్నీ ఒకే తీరుగా ఉంటాయి. లేదమ్మా, తాతయ్య అంటున్నాడు, లేదమ్మా, ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, శ్రీని తాతయ్య, మా స్నేహితురాలకి తెలుగు భాషలో ఆటల గురించి వాళ్ళ అమ్మ చెప్పిందంట. భాషలోనే ఆటలు అంటే ఏమిటి? అంటే తెలుగులో ఆడుకునే భాష, భాష
క్రీడలు కూడా ఉంటాయి అవి ఏంటో చూద్దాం అంతకన్నా ముందు ఇక్కడ చూడండి హరికథ బుర్ర కథ ఓకే ఉగ్గు కథ డప్పు కథ చూడండి ఇవి కూడా హరికథ బుర్ర కథ ఉగ్గు కథ డప్పు కథ ఇవన్నీ కూడా జనాలకి ఆనందాన్ని కలిగించడానికి వాళ్ళకి విషయం చెప్పడానికి ప్రేరేపించడానికి చెప్పే కథలు ఇవన్నీ కూడా ఓకే